అంటే వేరే జనసేన టీడీపీ ప్రభావం ఏముండదా? క్వశ్చనే లేదు. దొంగ నా కొడుకులండి వాళ్ళు. జనసేన గాడు పెద్ద మైల్ పక్కిరిగాడు, చంద్రబాబు గాడు పక్క ఆడియో వెనకాల మావనే తెంపేసేటాడు. కొంచెం ప్రభావం ఏమైనా చూపించే అవకాశాలు లేవా? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లోని ప్రభావం చూపిన జనసేన లోకల్ ఎలక్షన్లోనే అయితే ప్రభావం చూపించవచ్చు అన్నారు. అసలు ఆ సీట్ ఆడికి గెలుచుకోలేకపోయి ఎదవాడు ఏం క్వశ్చన్ లేదు. ఇక్కడ గాజువాకలో నుంచే కాస్త మెయిన్గా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అభిమానులు వేయాలి తప్ప ఇంకెవడే బుద్ధున్నవాడు ఎవడేడు. అభిమానులు తప్ప ఎవరు వేయరా? రాజకీయ కోణాలు ఆలోచించేవాళ్ళు అస్సలు క్వశ్చనే లేదు. ఎందుకంటే వాడు వాడు అన్నా చేశాడు ప్రజారాజ్యం చేపెట్టి, వాళ్ళంతా సినీ ఫీల్డ్గా చూసుకుంటే ఒక కమాండింగ్ చేసి నడుపుతున్నారు వాళ్ళు. ఆడ మూడు పిల్లలకి ఆడ అవసరం ఆడికి. చాలావరకు చెప్తున్నారు కదా అది వ్యక్తిగతంగా విషయాలు దాని గురించి మాట్లాడద్దు అంటారు చాలామంది. కానీ వ్యక్తిగతంగా అంటే మన క్యారెక్టర్ బాగుంటే, నేను బాగుంటే నా వాళ్ళు బాగుంటారు. నేను వేసే ఫౌండేషన్ సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఫౌండేషన్ సరిగా లేనప్పుడు మా వాళ్ళు ఎలా బాగుంటారు? ఓకే, కాబట్టి దీంట్లో ఇంకా ఆలోచించకండి ఈ విషయంలో, దయచేసి ప్లీజ్ వదిలేండి. కానీ టీడీపీ నుంచి అయితే వేరైపోయారు కదా జనసేన పవన్ కళ్యాణ్ గారు, మరి వేరైపోయారు అనుకోవచ్చు కదా, ఇంకా కలిసే ఉన్నారంట? ఆడే వేరు కాలే, విన్నవా నాటకాలు, ఆడు ఏది పాడితే ఇది అది పాడుతుంది, ఇది ఏది పడితే ఆడు అది పాడుతుంది. నా ఎక్కడే రేపండు, ఎక్కడే రేపండు, ఆడు ఎప్పుడు కలిసాడు, కలిసే చెప్పుడు ఉండలేదు, బయట నిండే ఇద్దరే మొత్తం. అయితే టీడీపీ చెప్పినట్టే ఇంకా వింటున్నాడా పవన్ కళ్యాణ్ గారు? నీవు గాజువాకలా తెలుగుదేశం ఎందుకు పోటీ చేయలేదు? పల్లాసీను అంత చోడు తెలుగుదేశం ఎందుకు పోటీ చేయలేదు? అక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రచారానికి వెళ్ళలేదు? ఏంటి పవన్ కళ్యాణ్ అక్కడ మంగళగిరిలో ఆర్కే దగ్గర లోకేష్ పోటీ చేశాడు, అక్కడ జనసేన ఎందుకు పోటీ పెట్టలేదు? ఎందుకయ్యా పోటీ పెట్టలేదు? పెట్టాలి కదా. నీకు వేరే వేరే కదా మొత్తం, వేరే వేరే కదా నీ వాడు వీడు, ఎందుకు అక్కడ పెట్టలేదు? ఇలాంటి లాజిక్లు ఎన్నో ఉన్నాయి. లోగుట్టు రాజకీయాలు అయితే జరుగుతున్నాయి అంట బాబాయ్. నీకు నీ సంవత్సరాలు ఎంత? నీకు ఎంత వయసు? నాది 24 లేదు. 24, నాది 56. ఏంటి అనకూడదు, ఏం కోపం పడగాని మీ బాబు కూడా పుట్టిన కానీ నేను రాజకీయాల్లో ఉన్నాను. ఇంకా చాలా చూసారు, ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ కూడా ఈ నెల 15 నోటిఫికేషన్ వచ్చింది. నాకు రాట్నం గుర్తు తెలుసును, సెంట్రల్ రాట్నం గుర్తు, అప్పుడు నేను ఉన్నా నీకేటి తెలుసు నీ రాజకీయాలు.